వీక్షకులకి నమస్కారం. లోకి స్వాగతం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రాళ్ళు రువుకునే పండగ అంటే ఒక గ్రామం ప్రజలందరూ ఒక ప్రదేశానికి అంటే ఒక చెరువుకో దేనికి అవతల పక్కన ఇంకొంతమంది యువతల పక్కన ఉండి రాళ్ళు విసురుకుని కొట్టేసుకుంటమే ఆ పండగ. మరి అది ఎప్పుడో 200 సంవత్సరాల క్రితం ఒక గ్రామంలోని బాలికను ఇంకో గ్రామంలోని యువకుడు లేపుకుపోవటం వలన వచ్చిన స్పర్ధల వలన ఈ 2 గ్రామాల మధ్యన రాళ్ళు రువుకుంటాం అనేది ప్రారంభమైంది. అది ప్రేమ కథ ఆఖరికి దుఃఖాంతమైందో సుఖాంతమైందో కానీ ఈ రాళ్ల పండగ పేరుతో ప్రతి సంవత్సరం అదే సమయానికి వీళ్ళు ఇద్దరు గ్రామస్తులు రాళ్ళు రువుకుంటాం. ఈ రాళ్ళు రువుకుని అందులో ఎవరి యొక్క మరి అడ్వాన్సు అవ్వగలిగారో ఎవరు రాళ్ళు రువుకునే విషయంలో గెలుస్తున్నారో వాళ్ళు ముందుకు వచ్చి ఒక ఏదో వస్తువుని చేజిక్కించుకుని ఆ సంవత్సరం వాళ్ళు ఆ గ్రామస్తులు గెలిచినట్టుగా ప్రకటించుకోవటం అనేది జరుగుతుందంట మధ్యప్రదేశ్లో. ఇది మరి ఆ సందర్భంగా ఏకంగా 150 మందికి పైగా గాయాలు పాలవటం, 2 ముగ్గురు మృతి చెందే పరిస్థితిలో ఉండటం చాలా విచారకరం. ఈ రకమైన పండుగలను చూస్తూ ఉంటే మరి చట్టాలు అనేవి ఎంతవరకు ఉంటాయి, ఇటువంటి వింత ఆచారాల ముందు చట్టాలు తల వంచుతాయా అనేది అనిపిస్తూ ఉంటుంది. మనకు కూడా ఇక్కడ దేవరగట్టు అనే చోట కర్రలతో కొట్టేసుకుంటూ ఉంటారు జనం విపరీత స్థాయిలో. మరి అప్పుడు కూడా తలలు బద్దలవుతాయి మన తెలుగు రాష్ట్రంలోనే దేవరగట్టు అనే చోట ఎక్కడో. అలాగే పిడకల పండుగ అనేది కూడా ఒకటి ఉంటుంది. అది మరి తమిళనాడు సైడ్ ఇటు సైడో తెలియదు. తమిళనాడులో అయితే జల్లికట్టు పిడకల పండుగలో కూడా పేరుకి అవి పిడకలు అయినా కూడా అవి చాలా గట్టిగా మనుషుల్ని గాయపరుస్తాయి. ఇంకా జల్లికట్టు అయితే చెప్పుకోకర్లేదు. మరి ఆ ఎద్దు దాడిలో ఎవరో ఒకళ్ళు మృతి చెందుతానే ఉంటారు ప్రతి సంవత్సరం, అయినా ఆగవు. మరి ఈ వింత ఆచారాల పేరుతో జరిగే ఈ తతంగాన్ని ఆపే చట్టాలైతే ఉండనే ఉండవు. అంటే మనిషి తలుచుకుంటే చెడునైనా కూడా మరి మూకమ్మడిగా తన వశం చేసుకుంటే తన సొంతం చేసుకుంటే తప్పు ఓపైపోద్ది అనేది ఈ విషయం ద్వారా మనకు తెలుస్తుంది. ఈ బ్లాగ్ ఇంతటితో సమాప్తం. నమస్తే.